నమస్తే అండి వెల్కమ్ టు రెవాన్షి బ్లాగ్స్ ఈ వీడియోలో నోరు నుంచే స్వీట్ రెసిపీని చూపిస్తాము సేమియాతో రెగ్యులర్గా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా సింపుల్గా కూడా ఉంటుంది రెగ్యులర్గా వాడుకునే లావ్ సేమియా కాకుండా సన్న సేమియా తోటి స్వీట్ టేస్ట్ బాగొస్తుంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము సన్న సేమియా జీడిపప్పు ఇలాచీ పంచదార మెయిన్ ఇంగ్రీడియంట్ గసగసాలు మేము తీసుకున్నది రోస్టెడ్ సన్న సేమియా ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మొత్తం ఒకే రోల్లో ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము ఇలా తీసుకున్న సేమియాని పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా గసగసాలని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుందాము మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ముందుగా చిన్నగా కట్ చేసుకున్న సన్న సేమియాను కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్నది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదండి ఒక టూ మినిట్స్ పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని ఒకేసారి పోసుకోకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ సేమియా మొత్తం తడిచేలాగా పోసుకోవాలి సన్న సేమియా వాటర్ తగలగానే చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది ఈ స్వీట్కి సేమియా అనేది మనకి కాస్త పొడి పొడలాడుతూనే ఉండాలి అందుకని కొంచెం వాటర్ తోటి సేమియా సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని అడుగును మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూనే వేసుకున్న కొంచెం కొంచెం వాటర్ తోటి సేమియాని కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సేమియా కాస్త సాఫ్ట్ అయిందండి ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందాము ఈ స్వీట్కి సేమియా అలాగే పంచదారని ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకున్నాము ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినే పని అయితే తగ్గించుకోవచ్చు పంచదార వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు వేసుకున్న పంచదార మొత్తం కరిగిపోయేంత వరకు ఈ స్వీట్ని మిక్స్ చేసుకోవాలండి పంచదారని కరిగించేటప్పుడు స్వీట్ మరీ డ్రైగా ఉంది అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి మనకి పంచదార తొందరగా కరిగిపోతుంది పది నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పంచదార మొత్తం కరిగిపోయి స్వీట్ కాస్త వాటరీగా ఉంటుంది ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ని అలాగే ముందుగా వేయించుకున్న గసగసాలు జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసేయాలి చూశారు కదా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది రెగ్యులర్ సేమియా స్వీట్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ స్వీట్ నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేవాంచి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్